ఫైవ్ ఇయర్స్. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు అంటారు. పైకేమో పద్ధతిగా పతివ్రతల్లాగా మాట్లాడతాం కావచ్చు, పండితుల్లాగా మాట్లాడతాం కావచ్చు, మేము పత్తిత్తున్నాం రా బాబు అని వాళ్ళు బిల్డప్ కావచ్చు ఇస్తూ ఉంటారు. కానీ చేసేది ఏంటంటే చీకటి పడకని వెళ్ళి వ్యభిచార గృహాల్లోకో లేదన్నప్పుడు ఇల్లీగల్ రిలేషన్స్లోకి లైక్ ఆ వేళ వెళ్ళిపోతుంటారు కొంతమంది. వీళ్ళ గురించే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ పదం ఎందుకు వాడాను? కొంతమంది మన సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, వారు వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉంటాయో వాటిని వాడుకొని ఈ మధ్యకాలంలో మన హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని మంత్రాలను, శ్లోకాలను, లేదంటే పదాలను వారికి తగ్గట్టుగా మార్చేసుకొని ఏదేదో చేస్తూ ఉన్నారు. ఈ వేళలో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ కూడా రేస్ చేస్తూ ఉన్నారు. ఆ దేవుడికి సంబంధించి మీరు తప్పు చేశారు, ఏంటి ఆ శ్లోకాల వాడటం ఏంటి అని చెప్పేసి. మొన్న ఈ మధ్య ఐ థింక్ మంగ్లీ విషయంలో కూడా ఏదో గ్రామ దేవతకు సంబంధించేసి ఆమె కొన్ని పదాలు వాడకుండా పదాలు వాడారంటే ఆ సాంగ్లో పదాలు కూడా ఏదో మార్చినట్టున్నారు. తర్వాత మన అమ్మాయి శ్రావణ భార్గవి సింగర్ స్వామివారికి సంబంధించి కీర్తన ఏదైతే ఉందో దానిని ఈమె యొక్క అందం చూపించడం కోసం వాడితే దాన్ని కూడా తప్పు పెట్టారు, ఆమె కూడా దాన్ని మ్యూట్ చేసేసింది. సో ఈవేళ చెప్పుకుంటే మరికూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఇతను ఏం చేశాడు, హిందీలో వచ్చేసి ఓ పారి అని చెప్పేసి, తెలుగులో వచ్చేసి ఓ పిల్ల అని చెప్పేసి ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్ సంబంధించి షూటింగ్ అవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం బాధ్యత మొత్తం నేనే చూసుకున్నాను అన్నాడు. అంటే ఆయన తీసాడని కాదు, ఎక్కడ ఎలా ఏంటని చెప్పి మొత్తం అతనే చూసుకున్నాను అని చెప్పేసి అన్నాడు. ఆల్బమ్ కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఈ వేళ ఐ థింక్ స్పెయిన్ ఆర్ అమెరికా, ఆస్ట్రేలియా, ఐ థింక్ రెండు మూడు కంట్రీలో కూడా షూటింగ్ కూడా చేస్తున్నారు. మొత్తం కూడా వెస్ట్రన్ గర్ల్స్, వెస్ట్రన్ డ్రెస్సెస్. ఓకే, ఈ వేళ ఆ ఆల్బమ్ ఏమైనా బాగుందంటే అబ్బాయి ఆల్బమ్ కూడా అంతే బాల. అయితే ఈ ఆల్బంలో ఈ సాంగ్ మధ్యలో హరే రామ హరే కృష్ణ బోలో హరే కృష్ణ అంటూ మంత్రాలు వస్తాయి. హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే. ఈ ఇస్కాన్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, హిందువులకు సంబంధించి కావచ్చు, ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి. ఈవేళ ఈ హరే కృష్ణ కావచ్చు, హరే రామ కావచ్చు, బోలో హరే కృష్ణ కావచ్చు, ఈ పదాలన్నవి ఏవైతే ఉన్నాయో నువ్వు ఎప్పుడు వాడాలి? ఒక మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు, లేదంటే ఇప్పుడు భక్తి పరుకున్న పాటల్లోనో, లేదా ఒక మంచి సందేశం ఇస్తున్నప్పుడు, లైక్ ఈవేళ కదా మొత్తం కూడా ఒక అమ్మాయిలు, అది కూడా మొత్తం ఎలాగా మొత్తం వెస్ట్రన్ వేరు అంగంగా ప్రదర్శన చేస్తున్నట్టుగా ఉంది. అటువంటి సాంగ్ మధ్యలో అసలు ఇదేంటి, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చేసావా దేవసరి నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు హిందూ సంఘాలు, అదేవిధంగా కరాటే కళ్యాణి వీళ్ళు వెళ్ళి సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేసేస్తారు. ఏమని, వాడకూడనటువంటి చోట ఈ హరే కృష్ణ హరే రామ అన్నటువంటి మంత్రాన్ని వాడారు, మా యొక్క మనోభావాలు దెబ్బతీయటమే కాదు హిందూ ధర్మాన్ని ఆయన తక్కువ చేశారు, హిందూ సంఘాలు అన్నవి ఏవైతే ఉన్నాయో మేము ఈరోజు కలత చెందాం, కరెక్ట్ కాదు, దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఏ మతమా ఎవరు ఏంటని మాకు తెలియదు, మేమేం మాట్లాడుతున్నాం, ఆయన ఏదైతే ఆ ఆల్బంలో ఆ సాంగ్ మధ్యలో వచ్చిందో ఆ మంత్రం అన్నది ఏదైతే ఉందో దానిని తొలగించాలి, ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము ఊరుకోము, దేవశ్రీ ప్రసాద్ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కరాటే కళ్యాణి హిందూ సంఘాల వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దేవశ్రీ ప్రసాద్ అయితే ఇంకా ఏమీ రెస్పాండ్ అయితే కాల, బట్ ఈ ఇష్యూ అయితే కొంచెం కాంట్రవర్సీ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. ఈవేళ మరి ఆల్బమ్ ఏమైనా హిట్ అయిద్దా అంటే ఆ చూసా నేను కూడా, అఫ్కోర్స్ మీరు కూడా చూడమని చూసే ఉంటారు, అంతేం అనిపించట్లేదు. చాలామంది డిసప్పాయింట్ అయినారు, దేవశ్రీ ప్రసాద్ అంటూ రేంజ్ కదా అట్లాంటిది ఏంటి, మొన్న పుష్ప మూవీ వచ్చే వరకు అంతకుముందు కూడా చాలా అసలు అంతే గొప్పగా ఏం లేవు, మళ్ళీ పుష్పతో ఒకసారి లైమ్ లైట్లోకి వచ్చాడు, మళ్ళీ బెస్ట్ వేలోకి వెళ్ళాడు అనుకుంటే మూమెంట్లో ఈ ఆల్బమ్తో మరలా పడిపోయినాడు అని అంటున్నారు. సో ఆల్బమ్ విషయంలో వచ్చేటప్పటికీ అతను సక్సెస్ అయింది లేదు, మంచి పేరు అనేది రాలే, తీరా ఆల్బమ్ మధ్య ఆ సాంగ్ మధ్యలో ఏదైతే వర్డ్స్ వాడారో హరే కృష్ణ హరే రామ అన్నవి, అవి వచ్చేసి ఇప్పుడు ఏకంగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేశారు. సో రెండు విధాలు కూడా పాపం మన దేవశ్రీ ప్రసాద్ అడ్డంగా బుక్ అయ్యాడు, మరి దీనికి సమాధానం ఏమని చెప్తాడు, అండ్ ఆల్బమ్ వచ్చేసి యూట్యూబ్లో కావచ్చు బయటకు వచ్చి ఉంచుతాడా తీస్తాడా, లేదన్నప్పుడు
ఈ ఆన్లైన్ ఎడిటర్ల ద్వారా వచ్చేసి ఆ సాంగ్ సంబంధించి మధ్యలో ఏమైనా ఎడిటింగ్ చేపిస్తాడో ఏంటి? లెట్స్ వెయిట్ అండ్ సీ.